నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ముఖ్యమైన విషయము ప్రజలు ఆకాంక్షిస్తూ యూట్యూబ్ ద్వారా నేరుగా నాకు ఫోన్ చేసి కొంతమంది ఎస్ఎంఎస్ రూపంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా స్వామి గురువు గారు క్షుద్ర పూజలు ఉన్నాయా క్షుద్ర పూజలు ఉంటే అసలు ఎవరు చేస్తారు ఈ యొక్క శక్తి ఏంటి అసలు ఉన్నది వాస్తవమా కాదా చాలామంది పండితులు కానీ చాలామంది వేదమంత్రులు కానీ మా జాతక నిమిత్తము మా జాతకం కోసము మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా జాతక కుండలిని చూసి మా జాతకాన్ని చక్రాన్ని చూసి కొన్ని శుభకరమైన విషయాలు తెలియపరిచి తర్వాత కొంత మా పైన చెడు ప్రయోగము క్షుద్ర పూజలు జరిగాయని తెలియపరచడం జరిగింది వాటిని ఎలా నిర్మూలన చేసుకోవాలి ఇవి ఉన్నది వాస్తవమా అని నన్ను కోరటం జరిగి అడగటం జరిగింది వీటి గురించి ఈరోజు మీకు క్షుణ్ణంగా తెలియపరుస్తాను ఈ క్షుద్ర పూజలు అసలు ఉన్నాయా లేవా ఉంటే ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు వీటిని వైదొలగించడానికి ఉందా క్షుప్తంగా చెప్తాను అయితే పూర్వకాలము నుండి దేవతలు రాక్షసులు ఉన్నారు అట్లకే మానవ జన్మ ఉద్భవించిన కాంచి కలియుగం వచ్చిన కాంచి మంచి చెడు ఈ రెండు సహజంగా ఉన్నాయి మంచి చేస్తే ప్రతి ఒక్కరుకు వ్యతిరేకంగా తయారయ్యి ఈ వ్యక్తి మంచి చేస్తున్నాడు పరుగురికి సహకరిస్తున్నాడు పది మందికి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇతన్ని ముందుకు తీసుకువెళ్తే అభివృద్ధి చెంది ఎదిగిపోతాడేమో అని చెడు ఉద్దేశముతో ఒకరు వారిపైన క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు క్షుద్ర పూజలు అంటే దుష్ట శక్తి రాక్షస రా రాక్షస లక్షణాలు కలిగిన విషయములు ఇవి ఎలా తయారవుతాయంటే ఇది దైవశక్తి కాకుండా దుష్టశక్తి ద్వారా అంటే వినాశనము కోసము నష్టాల కోసము కొందరు డబ్బుకి ఆకాంక్షిస్తూ డబ్బుకు కోరుకుంటూ కొందరు విశిష్టమైన దైవశక్తిని దూరం చేసి దుష్టశక్తిని అవలంబించేటట్టుగా ఏర్పాటు చేసి ఈ క్షుద్ర పూజలు తయారు చేస్తూ ఉంటారు వీటి వల్ల మానవుడు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగా నష్టపోతూ ఉంటాడనమాట ఈ పూజలు కొన్ని శ్మశాన దేవులలో కొన్ని తయారు చేస్తుంటారు కొన్ని అడవి ప్రాంతాల్లో తయారు చేసి ఎవరు అది బొమ్మల ద్వారా వారి యొక్క పేర్ల ద్వారా వారి యొక్క వస్తువుల ద్వారా తీసుకెళ్ళి ఆ క్షుద్ర పూజలు చేసి ఆ క్షుద్ర పూజలు ఆ కుటుంబానికి వ్యక్తికి చేరేటట్టుగా చెడు మంత్రాలతో గాలి రూపంలో కానీ భూమి రూపంలో కానీ తయారు చేసి పంపిస్తూ ఉంటారు అవి పంపించటం వల్ల జరిగే అనర్థము వాళ్ళకి విపరీతంగా ఉంటుంది వ్యక్తి పైన చేస్తే వాడు ఆరోగ్యంగా నష్టపోతాడు సమ మానసికంగా ఆందోళన చెంది చెందగలుగుతాడు ఆరోగ్య పంచభూతములో ఉండేటువంటి శక్తిని కోల్పోతాడు దైవశక్తిని కోల్పోయి పిరికి వాడు తయారు చేసి అతనిలో ఉన్న కళ ప్రభావం మొత్తం వైదొలిగిపోయి ప్రశాంతత కోల్పోయి మనోవేదనకు గురైపోతాడు అలాగే ఇంటిపైన జరిగితే ఆ ఇల్లు సర్భనాశనం అవుతుంది అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి ఆర్థికంగా స్థిరపడలేరు వ్యాపారం చేసి డబ్బు ఏది తెచ్చినా కూడా డబ్బు మిగలదు అన్ అనేక మందికి అనారోగ్యం పాలవుతారు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ అనారోగ్య పాలవటం వల్ల లక్ష్మి ఖర్చు అవుతూ ఉంటుంది దాని ద్వారా విభేదాలు వస్తాయి మానవుల్లో అన్యోన్యతగా ఉండే అన్నదములు కానీ అక్కచెల్లెలు కానీ ఆప్యాయతగా ఉండే అనురాగంగా ఉండే బంధుమిత్రుల్లో కానీ అనేకమైన కలహాలు పుట్టి వారు కుటుంబమే చిన్నంబన్నం అయిపోతుంది తద్వారా పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది ఇట్లా ఈ క్షద్రు ఈ చెడు పూజలు క్షుద్ర పూజల వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు నారు పోసినోడు నీరు పెట్టక తప్పదు ఎంతటి వంద ముళ్ళు చిక్కుముళ్ళు ఉన్నా కూడా ఒక్క ముడి లాస్ట్కి లూజ్ ముడి ఉంటుందంట ఆ ముడి విప్పితే వంద ముళ్ళు తొంభై తొమ్మిది ముడిలు ఈజీగా తెగిపోతాయి ఈజీగా విప్పుకుంటాయి అట్లకే సమస్య కొండలాంటిది ఉండినా కూడా అది ఎక్కే మార్గం ఆ కొండనైనా కూడా మనం ఛేదించగలుగుతామో దాన్ని ఎక్కగలుగుతామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్గం ఉంటుంది కాబట్టి ఎంతటి ఉన్నా కూడా ఎంతటి ద రాక్షసుల రూపంగా మనల్ని సర్వనాశనం చేస్తున్న ఇదివరకు పూర్వకాలం దైవ దైవకాలంలో ఎన్నో యాగాలను చేసిన వాళ్ళు ఎన్ ఎన్నో మునివరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు ఈ రాక్షసులు కాబట్టి దైవశక్తి చాముండేశ్వరి అమ్మవారి యొక్క దైవశక్తి ద్వారా నరకాసురుని ఇబ్బంది అది ఆ రాక్షసు యొక్క ఇబ్బంది తొలగించింది అనమాట అట్లకే ఏదైనా ఈ చిత్ర పూజల వల్ల చెడు పూజల వల్ల ఇంటిపైన వ్యాపారం పైన కుటుంబం పైన జరుగుతున్న వాటిని వైదొలగించడానికి దైవశక్తి ద్వారా ఇది క్లియర్ చేయగలుగుతాము కాబట్టి ఈ క్షుద్ర పూజలు ఉన్నది వాస్తవము ఈ క్షుద్ర పూజల వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అనేకమైన నష్టపోతున్నారు భార్యవర్తలు కుటుంబం సంసారం పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి దేహీ అని అడుక్కునే పొజిషన్లో కొంతమంది ఆ రకంగా ఉన్నారు కాబట్టి వీటిని ఈ లక్షణాలు గ్రహించిన వీటి ఉన్నవారు ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని కలవటం కానీ మా ద్వారా మీరు ఈ విషయముకై పరిశీలనకై దీనికోసము తమలపాకు పైన అంజనం వేసి ఈ యొక్క శక్తి దుష్ట చెడు ప్రభావాలు ఈ క్షుద్ర పూజలు ఉన్నాయా లేవని నిరూపణ చేసుకొని శాశ్వత పరిష్కారం చేసుకోవటము చాలా ఉత్తమమైన పని ఇటువంటి లక్షణాలతో ఇటువంటి బాధలతో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న ఇబ్బంది పడుతున్నా ఎవరికైనా కూడా శాశ్వత పరిష్కారం చూపించగలము కాబట్టి ఏ టైంలో అయినా ఏ ప్రాంతంలోనైనా మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి అందరూ శుభకరంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం శుభమస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి